హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో వచ్చేసి చిన్న రొటీన్ బ్లాగ్ అనేది షేర్ చేసుకుంటానండి అలాగే వెనక బాల్కనీ అనేది చిన్నగా మెక్ హోర్ చేసుకున్నాను అది కూడా షేర్ చేస్తాను ఇక్కడ మార్నింగ్ అయితే చూశారు కదా ఎర్లీ మార్నింగ్ మంచిగా ఉంటుందన్నమాట క్లైమేట్ అయితే అయితే ఈ రోజు ఏంటంటే హనీ లెమన్ వాటర్ అనేది తీసుకున్నాను తర్వాత ఇంకొండి క్లీనింగ్స్ అనేవి స్టార్ట్ చేశాను నైట్ అన్నీ సదిలిసి పెట్టేసుకుంటే మార్నింగ్ ఏంటంటే ఇంకా డైరెక్ట్గా ఇల్లు చిమ్మడానికి ఉంటుంది అందుకే నైట్ అన్నీ నేనైనా పెట్టేస్తాను లేదంటే పిల్లల చేత అయినా సరే అన్నీ ఎక్కడ వక్కడ చదిలిపించేసి ఉంచుతాను ఇక్కడ క్లీనింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మాప్ కూడా పెట్టేస్తానండి డైలీ అనేది నేను మాప్ పెడతాను కదా ఎప్పుడైనా ఫ్రైడే కానీ మంగళవారం కానీ అలా లేదంటే మనకి పీరియడ్స్ అయిపోయిన తర్వాత కానీ అప్పుడు ఏంటంటే కొంచెం పసుపు అలాగే కల్లుప్పు అనేది వేసి పెడుతూ ఉంటాను మాప్స్ అనేవి ఇంకా ఇల్లంతా అయిపోయిన తర్వాత బయట బాల్కనీ కూడా క్లీన్ చేసి ఇక్కడ కూడా మాప్ అనేది వేస్తున్నాను డీప్ క్లీనింగ్ అనేది వీక్లీ వన్స్ అలా చేస్తూ ఉంటాను కదా డైలీ అయితే మాపే ఇక్కడ కూడా ఈ పళ్ళన్ని అయ్యేసరికి కొంచెం మనకు ఒక అరగంట అలా పట్టేస్తుందండి ఇంకా తర్వాత ముగ్గది వేయడం స్టార్ట్ చేశాను రోజైతే పది చుక్కలతో ఈ చిన్న ముగ్గు వేసాను చాలా ఈజీ అండి ముగ్గు ఎలా వేసానో ఒకసారి చూసేయండి అయితే నన్ను ఒకరు మొన్న కామెంట్ పెట్టాలండి అంటే డైలీ చేసే పనులు రోజు చేసి చేసి బోర్ కొడుతున్నాయి ఏమైనా టిప్స్ చెప్పండి అని చెప్పి అంటే హౌస్ హోల్డ్ వర్క్స్ అయినా కూడా డైలీ అవే చేస్తూ ఉంటాం కదా అందుకని చెప్పి అలా అడిగినట్టు ఉన్నారు అవునండి ఒక్కోసారి నిజంగా అలాగే అనిపిస్తుంది చేసి చేసి ఒకటే వర్క్ అంటే ఇంక ఇదేనా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అప్పుడు ఏంటంటే మనం కొంచెం మనకి మనమే మోటివేట్ అవ్వాలి అలా నాకు ఎప్పుడైనా అనిపించినప్పుడు ఏంటంటే ఇంకా వాక్స్ అనేవి తప్పవు కదండి అంటే మార్నింగ్ ఏంటంటే క్యారియర్స్ పెట్టే వరకు ఏంటంటే తప్పదు పిల్లలకి డైలీ లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేయాలి ఈ మార్నింగ్ రొటీన్ వరకు కొంచెం ఈ విధంగానే ఉంటుంది కానీ ఆ తర్వాత మాత్రం అలా మళ్ళీ అన్ని సర్దుకోవడం తుడుచుకోవడం ఇవన్నీ బోరింగ్గా అనిపిస్తే మాత్రం నేను ఇంకా ఆ రోజు చేయనవి ఎక్కడి వరకు పని అవసరమో అక్కడ వరకు చేసేసిన తర్వాత నేను నాకు నచ్చిన పనులు నేను చేస్తూ ఉంటాను నాకు బాగా ఏంటంటే కొంచెం హౌస్ డెకరేట్ చేయడం కానీ కొంచెం మొక్కల దగ్గర సర్చ్ చేసుకోవడం ప్లాంట్స్ చూసుకోవడం ఇవన్నీ కొంచెం ఇష్టంగా ఉంటాయి నేను బాగా ఇష్టపడతానండి ప్లాంట్స్ దగ్గర ఎక్కువ సమయం గడపడానికి కాబట్టి నేను ఇంక ఇవన్నీ ఎప్పుడు ఉండేవే కదా అని చెప్పి అలా వదిలేసినవి కూడా ఉంటాయి ఒక్కొక్కసారి అంటే నేను అలా అనిపిస్తూ ఉంటుంది కదా మనకి నిజమే ఆ మాట మీరు కామెంట్ పెట్టింది కరెక్టే ఒక్కొక్కసారి బోలింగ్ అనిపిస్తుంది రోజు చేసే పనులు చేయాలంటే అప్పుడు ఏంటంటే నేను గార్డెనింగ్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటానంటే మొక్కలు చేసుకోవడం చూసుకోవడం ఇంకా అలా ఉంటుంది అందుకే మనకి నచ్చిన పని చేస్తూ ఉంటే మనకి ఆ డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉండదేమోనండి హౌస్ హోల్డ్ వర్క్స్ అనేవి మనకి మన బాధ్యత తప్పవయ్యి కాబట్టి మనకు మనం మోటివేషన్ చేసుకుని చేయాల్సిందే ఇక్కడ ముగ్గురు వేయడం అయితే అయ్యిందండి చూసారు కదా చాలా అందంగా ఉంది చిన్న కోలమైనా కూడా చాలా బాగుంది ఇంకా తులసికోడ దగ్గర అయితే నేనైతే దీపారాధన చేశాను మందిరం దగ్గర వాళ్ళ మావారు చేశారనమాట పూజ అనేది ఈ మధ్యన మా వారు కూడా ఎక్కువ చేస్తున్నారు అంటే మొన్న ఫోర్ డేస్ నాకు గ్యాప్ వచ్చింది ఇంకా దానివల్ల ఏంటంటే ఇంకా ఆయనే కంటిన్యూ చేసేది వాళ్ళు కూడా ఇంకా తర్వాత ఇంకోండి లంచ్ బాక్స్ అనేది ప్యాక్ చేయాలి కదా ఇవాళ ఏంటంటే నేను బేర్కే ఫ్రై అనేది చేద్దాం అనుకున్నాను బాగుంటుంది కదా ఇది మరీ డ్రైగా ఉండదు కాబట్టి ఇది ఒకటే పెడదామని అనుకున్నాను ఎందుకంటే రసం పెడుతున్నా కూడా వేసుకోవట్లేదు ఒక్కొక్కసారి ఇది ఒకటే సరిపోద్ది అనమాట అందుకే ఫ్రై ఒకటి చేస్తున్నాను తర్వాత వేరే కర్రీ ఏదైనా చేయాలి అలాగే డైలీ ఏంటంటే లీఫీస్ అంటే ఆకుకూరలు అనేవి చేర్చడం మొదలు పెట్టానండి ఎప్పుడు నేను ఎక్కువ వండుతాను ఇంకా డైలీ కూడా వండుదామని చెప్పి అనుకుని ఇవాళైతే పప్పులో వేసాను ఎక్కువగా ఫ్రైస్ కూడా చేస్తూ ఉంటాను కదా ఇవాళ బేల్కే ఫ్రై కాబట్టి పప్పులో వేసాను అనమాట ఆకుకూర అనేది పాలకూర ఎక్కువగా తింటాము మేము ఇంకా ఇక్కడ పోపులన్నీ వేసేసిన తర్వాత నేను బేల్కాయలు కట్ చేశాను కదండి ఇవి కూడా వేసేసి కొంచెం సాల్ట్ ఉప్పు అనేది వేసి కలిపేసి మూత పెట్టి కొంచెం దగ్గరికి అలా మగ్గనిచ్చేస్తాను అనమాట ఇంకా ఆ నూనెలో బాగా దగ్గరికి ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు కట్టేస్తాను ఇంకా ఇండిలోపు రైస్ అనేది పెట్టేసాను ఇవాళ జ్యూస్ వచ్చేసి ఏబీసీ జ్యూస్ అనమాట ఇందులో ఏంటంటే కీరా అనేది ఎక్స్ట్రా యాడ్ చేశాము ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇవాళ ఇడ్లీ పెట్టానండి కొంచెం నిన్న మొన్న హాలిడేస్ కదా ఇడ్లీ పిండిలు పొంచాను అనమాట అది పెట్టేశాను అయితే ఇలా సౌత్ ఇండియన్ టిఫిన్స్ అనేవి మనం ఎక్కువ చేస్తూ ఉంటాం కదా కొంచెం నేను కూడా మారుద్దామని అనుకుంటున్నానండి కొంచెం తొందరలో ఏంటంటే అన్నీ కొంచెం చేంజెస్ చేద్దామని అనుకుంటున్నాను మనకి నవరాత్రులు అయిపోయిన తర్వాత నేను అలా చేద్దామని అనుకుంటున్నాను ఎలాగో అందరికీ నవరాత్రులు హడదులయ్యే ఉంటుంది ఇంకా ఫిఫ్టీన్ డేస్ కూడా లేనట్టు ఉంది కదా మనకి స్టార్ట్ అవ్వడానికి నెమ్మదిగా క్లీనింగ్స్ అని ఇంకా నవరాత్రులకు సంబంధించి అన్ని సమకూర్చుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా నేను కూడా నవరాత్రులు చేస్తాను కదా ఇంకా చూస్తున్నాను అనమాట ఏంటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ముందు క్లీనింగ్స్తో అయితే స్టార్ట్ చేయాలి ఎందుకంటే ఖచ్చితంగా క్లీనింగ్స్ అయితే చేయాలి మనం నైన్ డేస్ నవరాత్రుల్లో చేస్తే కనుక ఇంకా తర్వాత ఏంటంటే చక్కగా అల్లం టీ అనేది పెట్టాను అలాగే ఇంకొక జ్యూస్ అనేది మాకు కొంచెం మా వాళ్ళు మిక్సీ చేస్తారు అది అది ఒక పక్కన పెట్టేసాను వడకట్టేసి ఇంకా ఇడ్లీతో పాటు జ్యూస్ కూడా ఇచ్చేస్తాను తాగేస్తారు చూసారు కదా సూర్యకిరణాలు డైరెక్ట్గా అలాగా మనకి ఇంట్లో పడితే చాలా మంచిది మార్నింగ్ ఏంటంటే కొంచెం అలా ఒక ఐదు పది నిమిషాలు అలా వస్తాయి బాగుంటుంది ఈ లోపు పూజ కూడా అయిపోయింది కదా ఈ ధూపం ఇవన్నీ కలిసి మంచి ఫీల్ అనేది ఉంటుంది ఇంట్లో ఇంకొండి వీళ్ళకి ఇంకా రెడీ చేసి పెట్టేశాను వాళ్ళు స్కూల్స్కి అయితే బయలుదేరిపోతున్నారు తర్వాత బాల్కనీ చెప్పాను కదండి కొంచెం వెనకాల కొంచెం సెట్ చేసుకుందాం అనుకున్నాను ఇంతకుముందు వీడియోలో చెప్పాను గ్రిల్ ఉంది కదా కొంచెం ఇక్కడ గార్డెన్ అయినా చేద్దామని అనుకుంటున్నానని అయితే కొంచెం వర్షాలు పడుతుంటే మరి చంద్రమందులు అవుతూ ఉంటుంది కదా నిన్న రాత్రి పడింది కొంచెం అది అలా వాష్ చేసి మొత్తం సందంతా కూడా తర్వాత ఇంకొండి ఇక్కడ మొన్న హ్యాండ్ క్రాఫ్ట్ బజార్కి వెళ్ళాను కదా అక్కడ బుద్ధుడిని తీసుకున్నాను చూపించాను నేను చిన్న సైజ్ది ఇదేనండి ఇది కూడా పెట్టాను అలాగే కొంచెం హ్యాంగింగ్స్ పైకి పెట్టించానండి కొన్ని అటువైపు ఉన్నాయి కదా అటువైపు బాల్కనీలో అవి కొన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము ఏం చేత పెట్టించాను అనమాట బాగా హైట్ పెట్టాలి కదా అందుకని ఇంకా ఇవి అమెజాన్లో తెప్పించాను కదండి ఆల్రెడీ పార్ట్స్ అనేవి ఇంకొక మూడు పెట్టుకున్నాం అనమాట అవి అవన్నీ కలిపి ఇంకొండి కొంచెం ఇక్కడ ఇలా చిన్నగా అయితే గార్డెన్ సెటప్లా రావాలని చెప్పి ఇంకొండి ఇలా అయితే అలైంజ్ చేసుకుంటున్నాము అయితే నన్ను చాలా మంది ఎక్కువగా అడిగిన ప్రశ్న ఏంటంటే మీది ఓన్ హౌసా రెంటెడ్ హౌసా అని చెప్పండి నేను చాలాసార్లు కామెంట్స్కి అయితే రిప్లై ఇచ్చాను మాది రెంట్ హౌసేనండి అయితే మనం దిగే ముందు మనం హౌస్ చూసుకుంటాము మనకి కన్వీనియంట్గా ఉందో లేదో అన్నీ చూసుకుంటాం కదా అలాగే నేను ప్రతి అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా నాలుగు మొక్కలైనా పెంచకుండా ఉండనండి ఎందుకంటే నాకు అంత ఇష్టం ప్లాంట్స్ అంటే ఖచ్చితంగా నేను అడిగి ఈ హౌస్లో దిగడం అనేది జరిగిందనమాట మాకు ప్లాంట్స్ ఉంటాయండి బాగా అని చెప్పి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు అందుకే నేనైతే పెట్టుకుంటున్నాను అయితే ఇన్ని ప్లాంట్స్ పెడుతున్నాను కదా అందుకే అడుగుతున్నట్టు అన్నారు ఎక్కువగా ప్రశ్న అయితే ఇంకా అలాగే చూసారు కదా ఈ చామంతి పూలు ఇవన్నీ కూడా కొంచెం పైన ఉన్నవి ఇక్కడ తీసుకొచ్చి అటు ఇటు షప్లింగ్ చేస్తూ ఉంటాను కదా మొక్కల్ని ఈ ప్లాంట్ వచ్చేసి కొత్తగా తీసుకున్నారు ఇది ఏంటో ఎప్పుడో వస్తుందంట పూలు మూడు వందల అరవై ఐదు రోజులు చూడాలి మరి ఇంకా మోరం ఇవన్నీ ఇంట్లో ఉన్నవే కదండి ఈ ఇవన్నీ కూడా ఇవన్నీ ఇలా సెట్ చేశాను అంటే మనం ఒక కార్నర్ ఉంది అంటే మనం దాన్ని చాలా అందంగా చేసుకోవచ్చు మన క్రియేటివిటీతో ఇటువైపు ఏంటంటే కొంచెం మనకి గార్డెన్లా పెడితే బాగుంటుంది గ్రిల్ ఓపెన్గా ప్లెయిన్గా అలా ఉండే కన్నా ఇలా అయితే అందంగా ఉంటుందని అనిపించింది నాకు అందుకే నేను మొత్తం ఈ సెటప్ అంతా చేసుకున్నాను ఎటు చూసినా పచ్చదనంతో అలా పువ్వులతో మొక్కలతో మనకి ఆహ్లాదంగా కనబడితే నాకు అది బాగా ఇష్టమండి ఇది ఓన్ అయినా రెంట్ అయినా సరే ఏదైనా సరే మనం ఉంటున్నామంటే ఆ ప్లేస్ని ఏంటంటే మనకి నచ్చినట్టుగా డిజైన్ చేసుకుని ఎందుకంటే మనం అక్కడ ఉంటున్నాం కాబట్టి మనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకుని మనకి ఏవైతే ఇష్టమో వాటితో మన ఎట్మాస్ఫియర్ అంతా ఉంటే కనుక మనకి చాలా బాగుంటుందండి నిజంగా బోర్ అనిపించేటప్పుడు ఏ వర్క్స్ చేయడానికి కూడా చూసారు కదా చిన్న బాల్కనీ అయితే నేను బ్యాక్ సైడ్ కూడా ఇలా సెట్ చేసుకున్నాను ఈ ఇటువైపు పైనవి కొంచెం ప్లాంట్స్ అవి అటు ఇటు షఫ్లింగ్ చేసి బాగుందనిపించింది ఏంటంటే చూడడానికి అలా పీస్ఫుల్గా ప్రెజెంట్గా ఉంది మనకి బుద్ధ విగ్రహం చూస్తే అలా కొంచెం మైండ్ పీస్ఫుల్ వస్తుంది అని అంటారు కదా ఇప్పటిదాకా మా ఇంట్లో నేను ఈ విగ్రహం పెట్టలేదు బుద్ధుడిది ఈసారి పెట్టడం టెర్ర కూడా తీసుకున్నాను ఎందుకంటే ఇక్కడ పెడదామని చెప్పి ఇది వచ్చేసి నాకు త్రీ ఫిఫ్టీ పడింది నాకైతే ఇలా కొంచెం ప్రకృతితో ఎక్కువ ఉండడం ఇష్టం కాబట్టి నేను ఇలా అయితే సెట్ చేసుకున్నాను చూశారు కదా ఈ చిన్న బాల్కనీ సెటప్ అయితే మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను అంతేనండి ఈ రోజు వీడియో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్